మచిలీపట్నం లో తొలి మేయర్ గా మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ గా తంటిపూడి కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిరువురిని మంత్రి పేర్ని నాని అభినందించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తొలి మేయర్ గా మోకా వెంకటేశ్వరమ్మకి మచిలీపట్నం మేయర్ పగ్గాలు వచ్చాయి. డిప్యూటీ మేయర్ గా తంటిపూడి కవిత ఏకగ్రీవమయ్యారు. మేయర్ గా 23వ డివిజన్ కార్పొరేటర్ మోకా వెంకటేశ్వరమ్మకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ వర్గానికి చెందిన వెంకటేశ్వరమ్మ పేరును ప్రతిపాదించిన 43వ డివిజన్ కార్పొరేటర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, 3వ డివిజన్ కార్పొరేటర్ శీలం భారతి మోకా వెంకటేశ్వరమ్మ పేరునే బలపరిచారు. వీరిరువురికి మంత్రి పేర్ని నాని అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ మేయర్ గా ఎస్సీ సామాజిక వర్గం నుండి 12వ డివిజన్ కార్పొరేటర్ తంటిపూడి కవిత వీరికి అభినందనలు తెలియజేశారు. 41వ డివిజన్ కార్పొరేటర్ లంకా సూరిబాబు కవిత పేరును ప్రతిపాదించారు. 26వ డివిజన్ కార్పొరేటర్ మాడపాటి విజయలక్ష్మి బలపరిచారు. డిప్యూటీ మేయర్ గా ఇతర ప్రతిపాదనలు లేకపోవడంతో కవిత పేరును అధికారికంగా ప్రకటించారు ప్రిసైడింగ్ అధికారి. కమిషనర్ గారు ఒకసారి అందరికి చూడ సార్ లోపల వెరీ గుర్తించాలి తాత్కాలికం అది స్వర్గీయ మోకా భాస్కరరావు గారి సత్యమణి, మోకా వెంకటేశ్వరం గారు, అలాగే డిప్యూటీ మేయర్గా కంటిపూడి కవిత గారు, అలాగే లంకా సూరిబాబు గారు, ఈ ముగ్గురు మొదటి పాలకవర్గ మేయర్గా డిప్యూటీ మేయర్లుగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అలాగే 50 డివిజన్లో 44 డివిజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎనలేని అభిమానాన్ని, అమితమైన ప్రేమని వర్షం కురిపించినటువంటి మచిలీపట్నం ప్రజలందరికీ కూడా నా పాదాభివందనాలు. ఇవాళ ఒక గురుతరమైన బాధ్యత, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అండ్ తరపున గెలిచినటువంటి బాలశౌరి గారు, ఎమ్మెల్యేగా మీ వాడినైన పేర్ని నానిని జగన్ గారి మనిషిగా ఇక్కడ ఉన్నాను. అలాగే ఇవాళ ఎన్నికల ముందు నేనేదైతే మిమ్మల్ని అభ్యర్థించానో ఆ మేరకు పెద్ద ఎత్తున మున్సిపాలిటీ అంటే కార్పొరేషన్ పాలకవర్గాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధ్యత అప్పచెప్పినందుకు, ఈ గురుతర బాధ్యతని
మీరు అప్పచెప్పినటువంటి కర్తవ్య ధర్మాన్ని ఎక్కడ కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ప్రతి వక్రం కూడా కష్టపడి పని చేస్తామని చెప్పని అహోరాత్రులు పగలు రాత్రి తేడా లేకుండా మీ సంక్షేమం పట్ల లేదా మీ ప్రాంతంలోని మీ ఇంటి పరిసరాల్లోని బాధ్యతల పట్ల గుర్తరంగా ఉంటామని చెప్పని మీ అందరికీ మాటిస్తూ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 44 మంది మా అంతరాత్మే మా మనసాక్షే ప్రతిపక్షంగా ప్రతి విషయాన్ని ఒకటికి 10 సార్లు ఒక నిర్ణయం తీసుకునేప్పుడు గాని ఒక అడుగు ముందుకేసేప్పుడు గాని ఒక పని చేసేప్పుడు గాని ప్రతిదీ కూడా ఒకటికి 10 సార్లు మా అంతరాత్మని అడిగి మా అంతరాత్మే ప్రతిపక్షంగా ఇవాళ రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ కార్పొరేటర్ అందరూ కూడా మీ సేవలో తరించబోతున్నారు సేవ మీకు సేవ చేయబోతున్నారు అనేది కూడా మీకు విజ్ఞప్తి చేసుకుంటూ ఇవాళ మీరు ఇచ్చినటువంటి గెలుపు అసామాన్యమైనటువంటిది పేర్ని నానిగా మీ వాడిగా మీ ఎమ్మెల్యేగా నాకు మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 2870 ఓట్ల మెజారిటీ మాత్రమే నాకు ఇస్తే ఈ రోజున 2 సంవత్సరాలు తిరక్కముందే ఈరోజు మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 30,000 మెజారిటీని ఇవ్వటం 2870 ఓట్లు నాకు మెజారిటీ ఇస్తే ఎమ్మెల్యేగా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 30,000 ఓట్ల మెజారిటీని ఇవ్వటం అనేది గొప్ప విషయంగా భావిస్తూ అన్నిటికంటే మీ వాడిగా మీ బిడ్డగా ఎమ్మెల్యేగా 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి నా కీర్తిని లేదా నా గౌరవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మీరు పెంచారు ఇవాళ రాష్ట్రం వ్యాప్తంగా 53% అంటే 100 మంది బూత్కు ఓటేస్తే 53% మంది 54% మంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేస్తే ఒక్క బందర్లో 100 మంది వచ్చి బూత్కు ఓటేస్తే 61.5 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయటం అనేది ఇదంతా కూడా మేము గర్వపడే అంశం. మీరింత పదిలంగా మా పట్ల మీ గుండెల్లో ఇంత ప్రేమ ఉంచుకుని మా మీద కురిపించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా పాదవందనాలు చేస్తూ అలాగే ఇవాళ బాధ్యత తీసుకున్న వీరు కానీ భవిష్యత్తులో బాధ్యత తెలుసుకోబోయేటువంటి వారు కానీ ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా మీ పట్ల అంకిత భావంతో మనస్ఫూర్తిగా మీకు సేవ చేస్తారని చెప్పని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ జై జగన్. కీర్తిశేషులు మోకా భాస్కర్రావు గారికి అందరిని గౌరవంగా భావిస్తున్నానండి. నన్ను 9 నెలలుగా పార్టీ ఎంతో గౌరవించింది, ఎంతో ప్రేమగా నాకు అండదండలుగా ఉందండి. దీనికి జగన్ గారికి పేరు నాని గారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మచిలీపట్నం కార్పొరేషన్ మొదటి మహిళా మేయర్గా ఎంపిక చేసిన మరి అక్క మోకా వెంకటేశ్వరమ్మ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మాపై నమ్మకం ఉంచి కొత్తవాడైనప్పటికీ కూడా 12వ డివిజన్ ప్రజలందరికీ కూడా నన్ను గెలిపించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి నన్ను డిప్యూటీ మేయర్గా ఎంపిక చేసుకున్నందుకు జగన్ గారికి మరి పేరు నాని గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం పూర్తి సహకారం అందిస్తానని, వార్డ్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.